ఇప్పుడు మనం దృశ్యాలు చూస్తున్నాం, మీడియా స్టాండ్స్ దగ్గరికి ఒక తీసుకొస్తున్నారు పోలీసులు, మీడియా స్టాండ్స్ దగ్గరికి వస్తున్నారు. బహుశా ఆయన ఆయనతో మీడియాతో ఏమైనా మాట్లాడించే అవకాశం ఉందా అన్నది కూడా చూడాల్సి ఉంది. కొన్ని విజువల్స్లో చూస్తే కనుక మీడియా స్టాండ్స్ దగ్గరికి ఒక మీడియా స్టాండ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. మరి అక్కడ తీసుకొచ్చి అతనితో మాట్లాడిస్తారా, అటువంటి ప్రపోజల్ ఏమైనా ఉందా అన్నది అయితే చూడాల్సి ఉంది, ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అయితే కొద్దిమంది మిలిటరీ జవాన్లు అయితే ఒక స్టాండ్ లాంటిది అక్కడ వరకు మీడియా ఎక్కడైతే ఉందో మీడియాను ఒక 1 కిలోమీటర్ దూరం వరకే నిలిపేశారు, అక్కడికి తీసుకొచ్చారు, అక్కడికి ఒక స్టాండ్ లాంటిది తీసుకొచ్చారు. అయితే ఇప్పుడైతే ఎవరికి కూడా యాక్సెస్ లేదు. అభినందన్ దృశ్యాలు, అభినందన్ విజువల్స్ విడుదలైన తర్వాత అతను ఎలా ఉన్నాడు అని చూసేందుకైతే ఎవరికి కూడా అనుమతి లేదు. ఎందుకంటే చాలా దూరం బయటే మీడియాని కానీ లేకపోతే సామాన్య ప్రజల్ని కానీ అందరినీ కూడా ఆపేశారు. బీటింగ్ రిట్రీట్ సెరిమోనీ అయిపోయే టైం కూడా వచ్చింది. 4 to 5, 5:30 వరకు మాత్రమే బీటింగ్ రిట్రీట్ జరుగుతుంది. సో పాకిస్తాన్ ఇవాళైతే మనం బీటింగ్ రిట్రీట్ సెరిమోనీ చేయట్లేదు. పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా బీటింగ్ రిట్రీట్ సెరిమోనీ పాటికి అయిపోయి ఉండాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడే అంటున్న సమాచారం ఏంటంటే అభినందన్ వర్ధమాన్ను భారత అధికారులకు అప్పగించినట్టుగా చెప్తున్నారు. దీని తర్వాత ఏరియల్ రూట్ ద్వారా అప్పగించాలని చెప్పినా ఇప్పుడు సరిహద్దులోనే అప్పగించేశారు. మెడికల్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. అభినందన్ వర్ధమాన్ను వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు అప్పగించేశారు. ఇక మన అధికారులు ఏ నిమిషమైనా బాగా సరిహద్దు నుంచి ఏ నిమిషమైనా బయటకు వచ్చి అమృత్సర్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. చాలామంది, చాలా దాదాపు 25,000 to 30,000 మంది అక్కడే ఉన్నారు. వాళ్ళంతా జాతీయ జెండాలు పట్టుకొని ఈ అభినందన్ గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కల్పిస్తోంది. ఇండియన్ హై కమిషన్ అఫీషియల్స్ ఇస్లామాబాద్ నుంచి వచ్చారు ప్రత్యేకంగా ఇందుకోసమే. అభినందన్తో పాటుగా అభినందన్ను పాకిస్తాన్ సంబంధించిన భద్రతా బలగాలు ఇస్లామాబాద్ నుంచి లాహోర్కు మొదలు తీసుకొచ్చారు. లాహోర్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వాఘా సరిహద్దుకు తీసుకొచ్చారు. వాఘా సరిహద్దులో అప్పగించారు. మెడికల్ టెస్టులు కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. 5:35 ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఉంటుందని మనకు తెలుస్తుంది. 5:35 ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే ఎయిర్ ఫోర్స్ ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది దీని మీద అన్నదైతే తెలుస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి అయితే బ్రీఫింగ్ 5:35 ఉండబోతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పుడు 5:25 అంటే దాదాపు ఇంకొక 10 నిమిషాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమాచారం అందివ్వబోతోంది. బహుశా అభినందన్ సంబంధించిన అతని అప్పగింత ప్రక్రియ పూర్తయిన వివరాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించే అవకాశం ఉంది. అక్కడ పూర్తిగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా అభినందన్ వాహనం రాగానే వాళ్ళంతా మీద పడే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా అభినందన్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడున్న జనాల్ని, అక్కడున్న రష్ను తట్టుకునేందుకు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పటికి కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి సరిహద్దులు. అయితే ఖచ్చితంగా 5:30 ప్రాంతంలో ఎగ్జాక్ట్గా భారత్లోకి అడుగు పెట్టబోతున్నాడు అభినందన్ అని సమాచారం అంటోంది. తర్వాత ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు అభినందన్తో పాకిస్తాన్ రేంజర్స్ అక్కడ టీ తాగారని తెలుస్తుంది. తర్వాత అభినందన్తో వాళ్ళు ఫొటోస్ కూడా దిగారు. పాకిస్తాన్కు చెందిన రేంజర్స్, పాకిస్తాన్ సైనికులు కొద్దిమంది అభినందన్తో ఫోటోలు కూడా తీసుకున్నారు. అతనికి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే పిస్టల్ కూడా రిటర్న్ పాకిస్తాన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అభినందన్ తన పిస్టల్తో అక్కడికి ప్రవేశించాడు. అతని దగ్గర తీసుకున్న వస్తువులన్నీ కూడా మళ్ళీ పాకిస్తాన్ తిరిగి ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఒక విధంగా ఇండియాలోనే కాదు పాకిస్తాన్లో కూడా హీరో అయ్యాడు. పాకిస్తాన్ మీడియా కూడా అతన్ని ప్రశంసించింది.
ఎందుకంటే శత్రు దేశానికి చిక్కిన తర్వాత ప్రాణాలకు ముప్పు ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పే పరిస్థితి ఉంటుంది. ఏ సమాచారమైనా వెల్లడించేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కేవలం భారత్లోనే కాదు పాకిస్తాన్లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన డ్యూటీ ఏంటి, తన ఉద్యోగాన్ని, ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చాడు. మనం చూస్తున్న అంబులెన్స్ కూడా ఉంది, జేబీఎంఎం సివిల్ హాస్పిటల్ అమృత్సర్ చెందిన అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంది, ఎయిర్ ఫోర్స్ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే ఇక్కడ బీటింగ్ రిట్రీట్ సెరమోనీ జరిగిందో, బీటింగ్ రిట్రీట్ సెరమోనీ సందర్భంగా పాకిస్తానీ రేంజర్స్, పాకిస్తానీ సైనికులు వాళ్ళంతా కలిసి వింగ్ కమాండర్ అభినందన్తో టీ తాగారు. తర్వాత వాళ్ళంతా ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆల్ హిస్ థింగ్స్ అంటే ఇంక్లూడింగ్ హిస్ పిస్టల్, పిస్టల్తో సహా అన్ని వస్తువుల్ని కూడా మళ్ళీ అభినందన్కే అప్పగించారని చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎప్పుడైతే పారాచూట్తో ల్యాండ్ అయ్యాడో, ఎక్కడ ల్యాండ్ అవుతాడో తెలియని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎప్పుడు కూడా ఒక పిస్టల్ ఉంటుంది, ఎందుకంటే ఆత్మ రక్షణ కోసం. ఆ పిస్టల్ను ఉపయోగించే గాల్లోకి కాల్పులు జరిపాడు అభినందన్. ఎప్పుడైతే స్థానికులు అతని మీద దాడి చేసేందుకు ప్రయత్నించారో అప్పుడు ఒక పిస్టల్తో గాల్లోకి కాల్పులు జరిపాడు, తన మీద రాళ్ల దాడి కాకుండా ఉండేందుకు. ఆర్మీ అధికారులు వెంటనే ఆ పిస్టల్ను కూడా తర్వాత స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ పిస్టల్ను తిరిగి అభినందన్కి అప్పగించారని మనకు తెలుస్తుంది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఇప్పుడు 5:35కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని కూడా చెప్తున్నారు. బహుశా అది అమృత్సర్లోని వాఘా బార్డర్లోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు అంటే అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలని కూడా ఎయిర్ ఫోర్స్ బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. భారత్ అయితే చెప్తుంది జెనీవా ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా అప్పగించాల్సిన అవసరం ఉంటుంది, అభినందన్ను పీస్గా ఇచ్చారు. ఓకే, అప్పగించడం అన్నది చాలా సంతోషకరమైన పరిణామమే, ఇక్కడితో సరిపోదు. ఇంకా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పూర్తి మూలాలని కూడా పాకిస్తాన్ దెబ్బకొట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మసూద్ అజార్ను కూడా భారత్కు అప్పగించాలి, మసూద్ అజార్పై చర్యలు తీసుకోవాలని కూడా అడుగుతున్నారు. పాకిస్తాన్ ఇవాళ తొలిసారిగా పాకిస్తాన్ ఫస్ట్ టైం అడ్మిట్ అయింది మసూద్ అజార్ తమ దేశంలో ఉన్నాడని. సిఎన్ఎన్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా స్పష్టం చేశారు.